దర్శకుడు రామ్ గోపాల్ కి పై సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆర్జీవీ డెన్ నుంచి ఏపీ పోలీసులు వెనుదీరిగారు. శంషాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో తలదాచుకున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికెళ్లారు. అక్కడ కూడా ఆయన లేరని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికీ వర్మ ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ ఆచూకీ లభిస్తే అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారు. తెలంగాణ పోలీసుల సాయంతో ఆర్జీవీని ట్రాక్ చేస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, హైదరాబాద్ లు ప్రత్యేక బృందాలతో సర్చ్ చేస్తున్నారు. మరోవైపు తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ కొనసాగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. నిన్నటి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న రామ్ గోపాల్ వర్మ ఈరోజు కూడా ప్రస్తుతం పరారీలోనే ఉన్న పరిస్థితి. ఇన్నాళ్ళు ఏ మాట మాట్లాడినా, ఏ సినిమాలు తీసినా ఎవరికి చిక్కకుండా దొరకకుండా ఉన్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఒంగోలు పోలీసులకు చిక్కారు. పోలీసు విచారణను తప్పించుకునేందుకు ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉన్న రామ్ గోపాల్ వర్మ తాను విచారణకు హాజరు కాలేదని, ఏదైనా వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరవుతానని ఆయన సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు విచారణకు అవకాశం ఇచ్చిన ఆయన పోలీసుల విచారణకు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఆయన ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన పరిస్థితి. మొత్తం ఈ రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఏదైతే వ్యూహం సినిమా రిలీజు సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్పై అనుచితంగా అసభ్యంగా ఫోటోలను మార్ఫింగ్ చేసి తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారంటూ మద్దిపాడు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19వ తేదీన ఆయన విచారణకు రావాల్సిందిగా పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దకు వెళ్ళి 41 నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అయితే ఆ రోజున తాను ఏదైతే ముందుగా కమిట్ అయిన సినిమాల్లో షూటింగ్లో ఉన్న కారణంగా తాను మరొక వారం రోజులు గడువు కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు పోలీసులకు విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు నిన్న విచారణకు హాజరవ్వాలని మరోసారి ఆయనకు నోటీసులు పంపించారు. అయితే నిన్న కూడా ఆయన పోలీసుల విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దకు పంపించిన పరిస్థితి. ఓవైపు ఆయన పోలీసుల విచారణకు హాజరు కాని నేపథ్యం, మరోవైపు ఆయన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇంటి దగ్గర ఆయన వ్యక్తిగత సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. ఆయన ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఆయన అటు తమిళనాడులోని కోయంబత్తూర్, అదేవిధంగా మహారాష్ట్ర హైదరాబాద్లోని కొన్ని శివారు ప్రాంతాల్లోని ఓ హీరోకు సంబంధించిన ఫామ్ హౌస్లో ఉన్నారని పలు వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ వైపుగా కూడా దృష్టి సారించారు. పూర్తి స్థాయిలో అటు తెలంగాణ పోలీసుల సాయంతో ఆర్జీవీని ట్రాక్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు ఇవాళ ఆయనకు సంబంధించిన బెయిల్కి సంబంధించిన కేసు విచారణ కూడా హైకోర్టులో కొనసాగనుంది. ఇప్పటికే ఆయనపై ప్రకాశం జిల్లాలో నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ను హైకోర్టు కూడా కొట్టివేసింది. దీంతో తనపై విచారణ సమయంలో 3rd డిగ్రీ ఉపయోగించే అవకాశం ఉన్నందున తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో మరో పిటిషన్ను దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పిటిషన్కు సంబంధించిన విచారణ కూడా ఇవాళ జరగాల్సి ఉంది. అయితే ఆయన ఆ పిటిషన్ విచారణ పూర్తయిన అనంతరం బయటకు వస్తారని మాత్రం పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆయన్ని పట్టుకునేందుకు మాత్రం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ అరెస్టు ఉండవచ్చు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. ఓవైపు హైకోర్టులో బెయిల్ పిటిషన్లో అటు న్యాయస్థానం ఏం చెప్పబోతుంది, మరోవైపు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసిన పోలీసులు ఒంగోలుకు తరలిస్తారా, ఈ అంశాలు మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా కొనసాగుతున్న పరిస్థితి. రామ్ గోపాల్ వర్మ విషయంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇదే ప్రస్తుతం ఒంగోలులో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాస్తో సురేష్ ఎన్టీవీ.